వీక్షకులు అందరికి కూడా నమస్కారం అండి. మీరు సార్ నమస్తే. ఎక్కడైతే అవమానాలు ఎదుర్కొన్నారో అనేది అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కొన్ని ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నా కూడా కొన్ని కొన్ని అంశాల్లో కేంద్ర ప్రభుత్వంతో కొన్ని విభేదాలు రావచ్చు, వాళ్ళ విధానాలు నేను అన్నది నేను అన్నది బీజేపీతో అవమానాలు కాదండి, పార్లమెంట్ మీరు మిస్ అయ్యారు. అక్కడ కూడా మీరు వైసీపీతోనే అవమానాలు ఎదుర్కొన్నారు. ఇక్కడ బీజేపీ ఎక్కడ బీజే అంటే 5 ఏళ్ల పాటు ఒకవేళ వైరం ఉన్నప్పటికీ పార్లమెంటులో ఆంజనేయరెడ్డి గారికి వెంకటేశ్వరరావు గారికి కూడా తెలుసు, ఎక్కడ కూడా 5 ఏళ్ల పాటు టీడీపీని బీజేపీ ఏం విమర్శించలేదు, అలానే టీడీపీకి అవకాశం ఇవ్వకుండానూ లేదు. ఇచ్చిన అవకాశాన్ని రామ్మోహన్ నాయుడు గారు, గల్లా జయదేవ్ గారు కూడా వినియోగించుకోగలిగారు. యా ఓకే మేడం, ఇప్పుడు ప్రధానంగా మనం కొన్ని అంశాలు చూసుకోవాలి. మరి ఈ ఎలక్షన్ ముందర ఎలియన్స్కి వెళ్ళేటప్పుడు వైకాపా పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నేతలు, అరేరే ఇంకేముంది, బీజేపీతో తెలుగుదేశం పార్టీ కలుస్తుంది, మైనార్టీలకు ఏదో నష్టం జరిగిపోతుంది, అసలు మైనార్టీలు ఇక్కడ బతకటానికి అవకాశం లేదని చెప్పి అసలు సోషల్ మీడియాలో 80% అయ్యే పోస్టులు అండి. నేను ఎందుకు అంటానంటే దాదాపు ఒక 42 కాన్స్టిట్యూన్సీల్లో ఫలితాలను ప్రభావితం చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు మైనార్టీలు, 42 కాన్స్టిట్యూన్సీల్లో. కాబట్టి వైకాపా పార్టీ వాళ్ళకి అర్థమైపోయింది, అరే ఏదో ఒక విధంగా బొట్లు వేసుకోకపోతే మనం గెలమో గట్టెక్కమని. మేము వాస్తవంగా ఒక మైనార్టీగా నేను మాట్లాడుతున్నానండి. 2014 2019 కాలంలో మైనార్టీలకు ఒక విధంగా చెప్పాలంటే సువర్ణ యుగమే. నేను ఎందుకు చెబుతున్నానంటే సంక్షేమ పథకంగా ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం మైనారిటీలకు గృహాల లాంటి పథకం కావచ్చు, ఇమామ్ మౌజులకి గౌరవ వేతనం కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ పిల్లలను విదేశాల్లో చదివించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ చూసుకున్నప్పుడు చాలా చాలా లాభపడ్డారు. దీంతో పాటు మైనారిటీ పిల్లలు ఎక్కువ డ్రాప్అవుట్స్ అయ్యేవాళ్ళు అండి. ఆ డ్రాప్అవుట్స్ ఏ విధంగా తగ్గియాలనే దానికి అధికారులతో ఒక కమిటీని వేసి మైనార్టీ వర్గాల్లోకి తీసుకెళ్లి మైనార్టీ పిల్లలు చదువుకోవాలి, చదువు ద్వారానే మీ తలరాతలు మారతాయి, చదువు ద్వారానే మీరు రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి శిఖరాలు అందుకోగలరని చెప్పి చంద్రబాబు నాయుడు గారు క్యాంపులు పెట్టించాడు. మేము ఈ మధ్య కాలంలో అని గుర్తు చేసామండి. కాబట్టి మైనార్టీలు బీజేపీని కూడా ఆదరించారు, మైనార్టీలు కూటమిని ఆదరించారు, కాబట్టి 165 స్థానాల్లో మేము గెలిచాం, ఎంపీలు కూడా భారీ ఎత్తున గెలిచాం. ఇప్పుడు మా ముందున్నటువంటి సవాళ్ళు ఏంటంటే, నిన్న ప్రధానమంత్రి గారి గురించి కూడా చెప్పిన తర్వాత చెబుతానండి, నిన్న మూడోసారి మోదీ గారు ప్రమాణ స్వీకారం చేయటం కూడా అది హ్యాట్రిక్, ఎందుకంటే నెహ్రూ గారి తర్వాత మరి ఆయన ఆ స్థానంలో ఉంది. నిన్న మోదీ గారు ఒక కీలకమైనటువంటి మాట మాట్లాడారు, కొత్తగా వచ్చేటువంటి సభ్యులు ప్రమాణ స్వీకారం చేసే వాళ్ళకి నేను ఒక చిన్న అంశం, మీరు ఒద్దికతో అందరినీ కలుపుగోలుతనంతో ముందరకెళ్లాల్సినటువంటి అవకాశం ఉంది, అది చాలా మామూలు విషయం కాదండి. ఎందుకంటే మనం స్వాతంత్రం వచ్చిన రోజుల్లో రాజకీయ నాయకులు మాట్లాడేవాళ్ళు కాదండి. తర్వాత నిన్న మోదీ గారు ఓపెన్ గా ఆ విధంగా మాట్లాడటం చూస్తూ ఉంటే ఎస్, ఖచ్చితమైనటువంటి సుస్థిరమైనటువంటి పాలన భారతదేశానికి అందిస్తాము, అదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని కూడా ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తామనేది ఆయన మాటల ద్వారా తెలుస్తూ ఉన్నాం. దీంతో పాటు క్యాబినెట్ కూర్చు చూస్తే గతంలో ఎన్నట్టు లేని విధంగా 72 మందితో మరి 37 మంది కొత్త వారితో క్యాబినెట్ తీసుకున్నారండి. దీంట్లో కూడా ఎవరెవరికి ఏ శాఖలు ఇస్తున్నారనేది అధికారికంగా ఇవాళ ప్రకటిస్తారు. దీంతో పాటు ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి బాగుంటుంది అంటారు, ఇప్పటి వరకు మేము అదే మాట్లాడుతున్నాం, ఏ పోర్ట్ఫోలియో వస్తే ఆంధ్రప్రదేశ్ యూజ్ అవుద్ది. ఇక్కడ ఒకటండి, ఇక్కడ ఒక కేంద్ర పార్టీ ప్రాంతీయ పార్టీల వాళ్ళకి గానీ రాష్ట్రాల వాళ్ళకి గానీ పదవులు ఇచ్చేటప్పుడు వాళ్ళకు బ్యాలెన్స్ వస్తారు, అంటే ఇవన్నీ కూడా మనం చెప్పి అక్కడ జరగవండి, ఎగ్జాక్ట్లీ జరగవు. నేనేమంటానంటే ఊహాజనితంగా మనం చెప్పుకోవటమే, మాకు అది కావాలి మాకు ఇది కావాలని చెప్పి మనం చెప్పుకోవటమే, ఎందుకంటే ఒక గంటుంటే మొత్తం బయటకు వచ్చేస్తుందండి. నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంగా ముందరకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ సామాజికంగా సుస్థిరమైనటువంటి పాలన అందించాలి, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి యువకుడికి ఉద్యోగ అవకాశాలు రావాలి, ఆంధ్రప్రదేశ్ గతంలో నష్టపోయినటువంటి ఆ విధానాన్ని భర్తీ చేసుకోవాలి, ముఖ్యంగా రాజధాని ఏదైతే చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఆయాలున్నాం. ప్రతిసారి అప్పులు తెస్తే ఎట్లా అండి, ప్రతి మంగళవారం అప్పులు తెచ్చుకుంటే ఎట్లా, ప్రతి మంగళవారం ఏదైనా ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలి ముఖ్యమంత్రి లేదా ఇంకో అంశం. నేనేమంటానంటే భారతదేశంలోనే ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందండి. కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రతి అంశాన్ని ఇక్కడ మేము ఏదో 165 గెలిచామని కాదండి, ఇక్కడ మాకు సవాళ్లు ఎదురవుతాయి ఇప్పుడు, ఎందుకంటే ప్రతి సవాళ్లు ఉంటాయి ఇప్పుడు. ఎందుకు
ప్రజలు మమ్మల్ని అవుట్రేట్ గా ఆదరించారు, కూటమి ఏదన్నా చేస్తారని చెప్పి అభిమానాన్ని వ్యక్తం చేశారు, కూటమితోనే మా ప్రయాణం అనుకోని చెప్పి మరి ఇంత భారీ సంఖ్యలో మేము గెలుస్తామంటే అది ఊహకందనేటువంటి వాస్తవమే వాస్తవంగా. కాబట్టి ఇక్కడ మేము ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఏమి నష్టపోయిందో అది భర్తీ చేయాలి. ఈ 5 సంవత్సరాల్లో మహిళల మీద దాడులు దౌర్జన్యాలు సామాన్యుడు మాట్లాడాలంటే మాట్లాడలేనటువంటి పత్రికా ముఖంగా ఎవరన్నా పత్రికా వాళ్ళు కూడా మాట్లాడాలంటే స్వేచ్ఛ లేదు. జీవో లాంటి జీవోలు తీసుకొచ్చారు, Y0 175, Y0 25 అంటూ ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి గారు ఊహించారండి. అది నేను కరెక్ట్ అను, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలించే నాయకులు ప్రజాస్వామ్యాన్ని రక్షించాలండి. కానీ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి అసలు ప్రతిపక్షానికి ఎక్కడ నిలిపించారండి? మీకు పాలక పక్షం ప్రతిపక్షం అనేది రెండు కళ్ళ లాంటివి అండి. ఇవి రెండు కరెక్ట్ గా పనిచేసినప్పుడు రాష్ట్ర ప్రజలకు ఒక సుస్థిరమైన పాలన వచ్చింది, రాష్ట్ర ప్రజలు అభివృద్ధి పదంలో ముందరకెళ్తారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయండి. కానీ గత ప్రభుత్వాన్ని నేను ఎందుకంటే ప్రతిసారి ప్రతి డిబేట్లు ఈ మాట మాట్లాడాల్సిందే, గత ప్రభుత్వాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాలు అడిగితే ముఖ్యమంత్రి గారు ఉప్పు చేపలు అమ్ముకోమన్నారు. అంటే ఇవన్నీ కూడా యువకులు జీర్ణించుకోలేకపోయారండి. దీంతో పాటు రైతులు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ప్యాలెస్ లో కూర్చొని సరదాగా ఉండాలి. మీరు చూడండి, మీరు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో తుఫాన్ల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయి ఆ ధాన్యాన్ని రోడ్డు మీద ఆరేసుకుంటే కనీసం పరదా పట్టాలు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందండి. ఆ రోజు నేనేమంటానంటే ప్రభుత్వాలు ఏమన్నా కావచ్చండి, సుస్థిరమైనటువంటి పరిపాలన అందించాలి. పేదలు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఏదైతే ఎడ్యుకేషన్ పరంగా ఉండేటువంటి విద్యార్థులకు కావచ్చు, ఆపన్న హస్తాలు అందించాలండి. అభివృద్ధి లేకుండా మనం ఎంత చేసినా కానీ రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుందండి? కక్షలు కార్పణాలతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదా జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకుల మీద ప్రతిసారి వాళ్ళు వాళ్ళ బలాన్నంతా ఉపయోగించారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి గురించి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకునే యువకుల గురించి ఒక్కసారైనా కానీ వైకాపా ప్రభుత్వం ఆలోచించిందా? వైపెచ్చు ప్రాంతాల మధ్య విద్వేషాలు, కులాల మధ్య విద్వేషాలు, దీంతో పాటు మరి యూనివర్సిటీల పేర్లు మారటం అండి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా ఏ విధంగా మార్చుకుంటారండి? దీంతో నేనేమంటానంటే ప్రతిసారి ఇప్పుడు పల్నాడు కావచ్చండి, పల్నాడు 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 అని ఎందుకు అంటున్నాం? అక్కడ ఈవీఎం పగలగొట్టాడు ఒక ప్రజాప్రతి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇది వైకాపా పార్టీలో ఉన్నటువంటి నేను చిన్న ఒక నిమిషం చెప్పి కంక్లూజ్ చేస్తాను మేడం. మోదీ గారు ఈరోజు రాత్రి 72 మందితో ప్రమాణ స్వీకారం చేస్తూ కూడా ఆయన ఒక సుస్థిరమైనటువంటి పాలన అందించాలని ఆయన బలీయంగా కోరుకుంటున్నారు. కాబట్టి మంత్రివర్గంలో కొత్త వారికి సూట్ చేయటం, ఎప్పుడు లేని విధంగా 5 మైనార్టీలకు కూడా అవకాశాలు ఇచ్చారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు పెద్దపీట వేశారు వాస్తవంగా. కాబట్టి మేమేమనుకుంటున్నాం అంటే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేటువంటి నిధులతో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా మేము కూడా బీజేపీ పార్టీతో 1999లో ఏ విధమైనటువంటి మాకు ఆ గౌరవం ఉందో ఈ రోజు 25 సంవత్సరాల తర్వాత మాకు కేంద్రంలో ఆ గౌరవం వచ్చిందండి. ఖచ్చితంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంగా తీసుకెళ్ళడానికి కూటమితో కలిసి సుస్థిరమైనటువంటి పాలన అందించడానికే మేము ముందరకెళ్తానంటాం. అది కూడా మా అధినాయకుడు మేము గెలిచిన 2వ రోజు ప్రెస్ మీట్ పెట్టారండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఆయన ఒక విన్నపం చేశారు, మీరు గతంలో లాగా వాళ్ళు ఏదో మన మీద దాడులు దౌర్జన్యాలు చేశారు, అవి మనకొద్దు, మనం సుస్థిరమైనటువంటి పాలన కోసం ముందరకెళ్తున్నాం, మీరు అందరూ సమన్వయం పాటించండి, నేను కూడా మారాను అని చంద్రబాబు గారు అన్నారండి. నేను గతంలో బ్యూరోక్రాట్ పరిపాలించే వాళ్ళండి, ఇప్పుడు ప్రజానాయకుడు పరిపాలిస్తాడు, అది కూడా మనం చూడాలని చెప్పి ఆయన మాట్లాడటం చాలా గర్వించదగ్గ విషయం. రైట్ అండి, కరెక్ట్ గా 48 గంటల్లో ఆయన మీరు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక కొత్తదనం అయితే కనబడుతుంది. వెంకటేశ్వరరావు గారు, లిక్కర్ స్కామ్ విషయం ఒకటి